రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టారని సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు విరుచుకుపడ్డారు. వివిధ అంశాలకు సంబంధించి జగన్ కు 10 ప్రశ్నలు సంధించారు. దమ్ముంటే వాటికి సమాధానం చెప్పాలి అని సవాల్ విసిరారు. 5 ఏళ్ల దద్దమ్మ పాలనలో ప్రజల జీవితాలు అధోగతి పాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవితో సహా పలువురు నేతలు టీడీపీలో చేరిన సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. దిక్కుమాలిన పాలనతో జనం విసుగుఎత్తిపోయారు అని వివరించారు. వైసీపీ నేతల అరాచకాలు, దౌర్జన్యాలు భరించలేక రాష్ట్రంలో ఎవరో ఒకరు ఆత్మహత్యాయత్నం చేస్తున్నారు అని తెలియజేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఆంబోతుల మాదిరిగా రాష్ట్రం మీద పడి దోచుకు తింటున్నారు అని ఆయన ధ్వజమెత్తారు. పోలీస్ కాపలా లేకుండా వైసీపీ నాయకులు ప్రజల ముందుకు రాలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు అని విమర్శించారు. 20వ తేదీ తర్వాత తాను 25 నియోజకవర్గాలను సందర్శిస్తాను అని, వచ్చే 5 ఏళ్లలో రాష్ట్రానికి ఏం చేయబోతున్నామో తెలియజేస్తాము అన్నారు. ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని కాలపెట్టారు అని ఎమ్మెల్యే మేకపాటి అన్నారు. ఉదయగిరిలో తాను ఎమ్మెల్యేగా ఉండగానే తన సీటును అమ్మేసుకున్నారు అని ఆక్షేపించారు. ఆయనకు డబ్బు తప్ప మరేం పట్టదు అన్నారు. రాష్ట్రం బాగుపడాలి అంటే చంద్రబాబు తిరిగి రావడమే ఒకటే మార్గం అని స్పష్టం చేశారు. జగన్ ఆయన మంత్రుల కంటే లోకేష్ చాలా తెలివైన వాడు అని చెప్పారు. స్విగ్గీ, జొమాటోలు సరుకులు డోర్ డెలివరీ చేస్తే వైసీపీ పాలనలో శవాలను డోర్ డెలివరీ చేస్తున్నారు అని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వ్యాఖ్యానించారు. నా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అని నోటి మాటగా చెబుతూ ల్యాండ్, శాండ్, మైన్, వైన్ లో అడ్డగోలుగా దోచుకుంటున్నారు అని ఆరోపించారు. ఫిబ్రవరి 20 నాటికి సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని సీఎం జగన్మోహన్ రెడ్డి సూచన ప్రాయంగా చెప్పారు. కేంద్రం ఆదేశగా యోచిస్తోంది అన్నారు. ఈసారి వేసవి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది అన్నారు. ఏప్రిల్లో కరెంటు కోతలు ఉండొచ్చు అని కేంద్రం భావిస్తుంది అని తెలియజేశారు. వెలగపూడి సచివాలయంలో జరిగిన కేబినెట్ భేటీ ముగిశాక ఎన్నికల షెడ్యూల్పై ఆయన మాట్లాడారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ 20 రోజుల ముందుగానే ఇచ్చారు అని జగన్ వివరించారు. మన రాష్ట్రంలోని గత షెడ్యూల్ కంటే 20 రోజులు ముందే వచ్చే అవకాశం ఉంది అన్నారు. 2019 ఎన్నికల షెడ్యూల్ మార్చి 10న విడుదలైంది అని చెప్పారు. ఈసారి ఫిబ్రవరి 20న విడుదల చేయాలి అన్న యోచనలో కేంద్రం ఉంది అని వివరించారు. రాష్ట్రంలో సంక్షేమ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి మొదటి వారానికే లబ్ధిదారులకు ప్రయోజనం అందిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక సంక్షేమ పథకాలను అమలు చేయడం సాధ్యం కాదు అన్నారు. తెలంగాణలో అమల్లో ఉన్న పథకాలను ఎన్నికల కమిషన్ నిలిపివేసింది అని జగన్ చెప్పారు. ఫిబ్రవరి మొదటి వారానికే అన్ని సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు చేరవేయాలని నిర్ణయించామని అన్నారు జగన్. పంచాయతీల సొమ్మును సీఎం జగన్ దిగమింగారు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ధ్వజమెచ్చారు. స్థానిక సంస్థలకు కేంద్రం ఇచ్చిన 9,000 కోట్ల ఆర్థిక సంఘం నిధులను ఆయన ప్రభుత్వం దొంగిలించింది అని ఆరోపించారు. 223వ రోజు యువగడం పాదయాత్రను అనకాపల్లి జిల్లాలో ఆయన నిర్వహించారు. అచ్యుతాపురం మండలం వెదురువాడలో లోకేష్ ముఖాముఖి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కక్షపూరిత చర్యలతో సర్పంచులను వైసీపీ ప్రభుత్వం వేధిస్తోంది అని, మత్స్యకారులను తమ ప్రభుత్వ హయాంలో అనేక పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు. వేట నిషేధ సమయంలో సాయం అందించామని అన్నారు. కార్పొరేషన్ ఏర్పాటు చేసి 800 కోట్లు ఖర్చు చేశామని అన్నారు. బోట్లు, వలలు, డీజిల్, జీపీఎస్, ఇతర పరికరాలు అన్ని సబ్సిడీపై అందించామని గుర్తు చేశారు. ఆ సబ్సిడీలను జగన్ ప్రభుత్వం నిలిపివేసింది అన్నారు. వేటకు వెళ్లి ఎవరైనా చనిపోతే ఆ కుటుంబాన్ని వైసీపీ ప్రభుత్వం ఆదుకోవడం లేదని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ పెంచుతామని హామీ ఇచ్చారు. వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే కుటుంబీకులకు 31 రోజుల్లో పరిహారం అందిస్తాము అని అన్నారు. భూములు కోల్పోయిన వారందరికీ న్యాయం చేస్తాం, ఎస్సీజెడ్ నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ అందిస్తామని అన్నారు. కొండకర్ల అవను టూరిజం స్పాట్గా అభివృద్ధి చేస్తాము అని తెలియజేశారు. 100 రోజుల్లో భారీ ఎత్తున ఐటీ కంపెనీలు తీసుకొచ్చి రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. రాజకీయం కోసం ఎన్ఏఓబి సంస్థను ఎమ్మెల్యే వాడుకుంటున్నారు అని మండిపడ్డారు. మాట తప్పడం అంటే ఇదేనా జగన్ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. అంగన్వాడీలకు పొరుగు రాష్ట్రాల కంటే 1,000 రూపాయలు ఎక్కువ వేతనమిస్తామని ఇచ్చిన హామీని నీరుగార్చారు అని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చాక 1,000 తక్కువ ఇవ్వడాన్ని ఏమానాలి అని పవన్ ఎద్దేవి చేశారు. అంగన్వాడీ కేంద్రాల తాళాలు బద్దలు కొట్టడం అన్యాయమని అన్నారు. చిరుద్యోగులను బెదిరించడం దారుణమని అన్నారు. రాష్ట్రంలో ఉన్న 52,000 అంగన్వాడీ కేంద్రాలు 100,000 మందికి పైగా మహిళలు కార్యకర్తలుగా, హెల్పర్లుగా నామమాత్రపు వేతనాలకి పనిచేస్తున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీని వర్తింపచేయాలి అన్నారు. అంగన్వాడీల ఆందోళనకు జనసేన ఇస్తుంది అన్నారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్, అమర్జీవి, పట్టు శ్రీరాములు వర్ధంతి సందర్భంగా మంగళగిరిలో వారి విగ్రహాలకు పవన్ కళ్యాణ్, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంగన్వాడీల సమ్మెకు పలువురు మద్దతు తెలియజేశారు. అంగన్వాడీ టీచర్లు లేకపోతే తమ పిల్లలకు చదువు చెప్పేది ఎవరు అని సచివాలయ ఉద్యోగులన్నీ స్థానికులు నిలదీశారు.
రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు 4 రోజుల పాటు ఆందోళన చేశారు. సీఎం జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలి అని డిమాండ్ చేశారు. జిల్లా మండల కేంద్రాల్లో ఐసీడీఎస్ ప్రాజెక్టుల వద్ద నల్ల చీరలు ధరించి చెవిలో పూలు పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రాల తాళాలను సచివాలయ ఉద్యోగులతో పగలగొట్టించడంపై పలువురు కార్యకర్తలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సమ్మెకు టీడీపీతో పాటు జనసేన, ప్రజా సంఘాలు, కమ్యూనిస్టు పార్టీలు, పలు ఉపాధ్యాయ సంఘాలు, ట్రేడ్ యూనియన్లు మద్దతు తెలియజేశాయి. వారి సమస్యలు పరిష్కరించాలి అని డిమాండ్ చేశాయి. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా భారీ ర్యాలీని నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రకాశం జిల్లా కొండపిలో కళ్లకు రిబ్బన్లు కట్టుకుని మద్దిపాడులో మోకాళ్లపై నిల్చునే నిరసన తెలియజేశారు. అనంతపురం జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల తాళాలను అధికారులు పగలగొట్టారు. ఏలూరులో ఒంటికాలపై నిలబడే అంగన్వాడీలు నిరసన వ్యక్తం చేశారు. లింగపాలెంలో అంగన్వాడీలను దూషించిన బొబ్బిలి వైసీపీ ఎమ్మెల్యే శంభంగి వెంకట చిన్నప్పల నాయుడు దిష్టిబొమ్మను దహనం చేశారు. పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం కారుమంచిలో ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ అంగన్వాడీ కేంద్రాల వద్ద సచివాలయ ఉద్యోగులను పలువురు అడ్డుకున్నారు. తిరుపతి పాత మున్సిపల్ కార్యాలయం వద్ద వర్కర్లు, హెల్పర్లు మోకాళ్లపై నిల్చుని సీఎంకు మంచి బుద్ధిని ప్రసాదించాలని వెంకటేశ్వరస్వామిని ప్రార్థించారు. అంగన్వాడీలతో ప్రభుత్వం 3వ సారి జరిపిన చర్చలు విఫలమయ్యాయి. సమ్మె విరమణపై అంగన్వాడీ యూనియన్ల నాయకులతో మంత్రులు సబ్ కమిటీ చర్చించింది. డబ్బులు లేవని జీతాలు పెంచడం సాధ్యం కాదు అని కమిటీ స్పష్టం చేసింది. గ్రాట్యుటీ పెంపుపై కేంద్రానికి రాస్తామని తెలియజేసింది. సీఎం జగన్ ఇచ్చిన హామీ ప్రకారం తమ జీతాలు పెంచాల్సిందేనని అంగన్వాడీలు పట్టుబట్టారు. చర్చలు విఫలం కావడంతో సమ్మె యథావిధిగా కొనసాగనున్నట్లు యూనియన్ల నేతలు స్పష్టం చేశారు. అంగన్వాడీ సంఘాల నేతలతో అమరావతి సచివాలయంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఉషశ్రీ చరణ్ చర్చలు జరిపారు. అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్ల అసోసియేషన్, ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ప్రతినిధులతో పాటు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహరావు చర్చల్లో పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించిన తర్వాతే సమ్మె విరమిస్తామని అంగన్వాడీ యూనియన్లు స్పష్టం చేశాయి. అంగన్వాడీ వర్కర్లకు 26,000, హెల్పర్కి 20,000 జీతం చెల్లించాయని డిమాండ్ చేశాయి. దీనికి ప్రభుత్వం ససేమిరా అనడంతో చర్చలు విఫలమయ్యాయి. అంగన్వాడీల సమ్మె కొనసాగుతుందని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహరావు స్పష్టం చేశారు. అంగన్వాడీ వర్కర్స్, ఆయాలు, హెల్పర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా మొండి వైఖరితో ఉంది అని ధ్వజమెత్తారు. నిరవధిక సమ్మె కొనసాగించాలని అంగన్వాడీ 3 యూనియన్లు నిర్ణయించాయి. రాష్ట్రం ఇప్పుడు ఉద్యమాంధ్రగా మారింది. ఒకవైపు అంగన్వాడీలు, మరోవైపు ఆశా వర్కర్లు, ఇంకోవైపు మున్సిపల్ కార్మికులు జగన్ సర్కార్పై ధ్వజమెత్తుతున్నారు. సమస్యలు పరిష్కరించాలి అంటూ ఒక్కొక్కరు రోడ్డెక్కుతున్నారు. 4 రోజులుగా అంగన్వాడీలు సమ్మె బాట పట్టారు. సమస్యల పరిష్కారం కోసం 36 గంటల దీక్ష చేసిన ఆశా వర్కర్లు ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నారు. మరోవైపు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మిక సంఘాలు తమ సమస్యలు పరిష్కరించుకుంటే ఈ నెల 27 నుంచి సమ్మెకు దిగుతామని ఇప్పటికే హెచ్చరించాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 100,000 మంది అంగన్వాడీలు సమ్మె బాట పట్టడంతో అంగన్వాడీ కేంద్రాలు మూతపడ్డాయి. ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో బలవంతంగా అంగన్వాడీ కేంద్రాలు తెరిపించి బెదిరింపులకు పాల్పడినా అంగన్వాడీలు వెనక్కి తగ్గడం లేదు. చాలా చోట్ల అంగన్వాడీల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుంది. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదు అని అంగన్వాడీ కార్యకర్తలు ఇప్పటికే స్పష్టం చేశారు. ఆశా వర్కర్లు తమ సమస్యలు పరిష్కరించాలి అని 4 నరుగేళ్లుగా కోరుతున్నా వైసీపీ సర్కార్ పట్టించుకోవడం లేదు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల గోడును ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. జగన్ ఉద్యోగులనే గాక తమను మోసం చేశారని ప్రభుత్వ రంగ కార్మికులు మండిపడుతున్నారు. వేతనాల నుంచి క్రమబద్దీకరణ వరకు ఎన్నో హామీలు ఇచ్చి మాట తప్పారని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు ఉద్యోగులు హక్కుల కోసం ఆందోళన బాటపడితే ప్రభుత్వం కేసులతో భయపెట్టేది. 4 నరేళ్లుగా విసిగిపోయిన కార్మికులు, ఉద్యోగులు కేసులకు భయపడకుండా సమ్మె బాట పడుతున్నారు. ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. మాజీ ఎంపీ హరిరామ్ జోగయ్య వేసిన అప్పీల్పై హైకోర్టు విచారించింది. సీఎం జగన్ కు సిబిఐకు నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ప్రజాప్రతినిధుల కేసులను త్వరితగతిన విచారణ చేయాలి అని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది. దీంతో సుమోటోగా పిల్గా తీసుకుని ప్రజాప్రతినిధుల కేసులను హైకోర్టు విచారిస్తుంది. హైకోర్టు విచారణ చేస్తున్న సుమోటో పిల్తో కలిపి జగన్ కేసుల పిటిషన్ జతపరచాలి అని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది. జగన్పై ఉన్న కేసులు విచారణ వచ్చే వరకు ఎన్నికల లోపు పూర్తి చేయాలని పిటిషనర్ తరపు వాదనలు వినిపించారు. ఇప్పటికే 20 కేసుల్లో డిశ్చార్జ్ పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయని సిబిఐ ప్రస్తావించింది. జనవరి 5వ తేదీన డిశ్చార్జ్ పిటిషన్లు విచారిస్తామని సిబిఐ కోర్టు వెల్లడించింది. తెలంగాణలో కొరుగుతున్న కొత్త ప్రభుత్వానికి గవర్నర్ తమిళసై అభినందనలు తెలియజేశారు. అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కొత్త ప్రభుత్వాన్ని కోరారు. ప్రజాసేవలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. అణచివేత, అప్రజాస్వామిక పోకడలను తెలంగాణ ప్రజలు
సహించరు అని అన్నారు. కొత్త ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని పేర్కొన్నారు. ప్రజాకవి కాళోజీ ఈ కవితతో తన ప్రసంగాన్ని ప్రారంభించిన గవర్నర్ దాశరథి సూక్తులతో ముగించారు. ప్రజల ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రజావాణి చేపట్టామని తెలియజేశారు. ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కృషి చేస్తామని అన్నారు. తమ జీవితాల్లో మార్పు కావాలని ప్రజలు కోరుకున్నారని తెలియజేశారు. ఇది సామాన్యుడి ప్రభుత్వమని గర్వంగా చెప్పే పరిస్థితి ఏర్పడింది అన్నారు. 4 కోట్ల ప్రజల ఆకాంక్షలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర పాలన దేశానికే ఆదర్శం కాబోతుంది అన్నారు. అమరవీరుల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకుని పాలన సాగిస్తామని అన్నారు. స్వరాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన వారికి గవర్నర్ నివాళులర్పించారు. ప్రజా సంక్షేమం కోసమే 6 గ్యారంటీలు ప్రకటించామని అన్నారు. వచ్చే 100 రోజుల్లో 6 గ్యారంటీల అమలుకు కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్ తెలియజేశారు. ప్రజల ఆరోగ్య భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుంది అని తెలియజేశారు. అసెంబ్లీ ఉప సభల్లో గవర్నర్ ప్రసంగంపై మాజీ మంత్రి ఎమ్మెల్యే కడియం శ్రీహరి తప్పుపట్టారు. కాంగ్రెస్ మేనిఫెస్టో చదివినట్లు ఉందని విమర్శించారు. గత 10 ఏళ్లలో తెలంగాణ సాధించిన ప్రగతి అభివృద్ధిని గవర్నర్ విస్మరించారు అని ఆవేదన చెందారు. తిరోగమన దిశలో తెలంగాణ ఉన్నట్లు చెప్పే ప్రయత్నం చేశారు అన్నారు. నీతి ఆయోగ్ ప్రశంసలు, కేంద్ర ప్రభుత్వ అవార్డులను విస్మరించారు అని అన్నారు. గవర్నర్ అబద్దాలు చెప్పడం దురదృష్టకరమని అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం కాన్వాయ్ వెళ్తున్న సమయంలో సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తన కాన్వాయ్ వెళ్లే సమయంలో ట్రాఫిక్ నిబంధనలపై పోలీసు ఉన్నతాధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. తాను బయలుదేరడానికి చాలాసేపటి ముందు నుంచే ట్రాఫిక్ నిలిపివేయొద్దు అని పోలీసులకు సూచించారు. దీనివల్ల నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది అన్నారు. ట్రాఫిక్ సమస్య లేకుండా ఆలోచన చేయాలి అని పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. సీఎం కాన్వాయ్లోని 15 వాహనాలను 9 వాహనాలకు తగ్గించామని అన్నారు. తాను ప్రయాణించే మార్గంలో ట్రాఫిక్ జామ్లు, ట్రాఫిక్ నిలిపివేయకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి తాను విస్తృత స్థాయిలో పర్యటన చేయాల్సి ఉంటుంది అన్నారు. తాను ప్రయాణించే మార్గంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఏ విధమైన చర్యలు తీసుకోవాలో సూచించాలి అని పోలీసు అధికారులను సీఎం కోరారు. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ఇంట్లో కూర్చోవడం తనకు సాధ్యం కాదు అన్నారు. సీఎం సూచన మేరకు ట్రాఫిక్ నిబంధనల విషయంలో కాస్త వెసులుబాటు కల్పించేందుకు వీలుగా తీసుకునే చర్యలపై పోలీసులు ఆలోచిస్తున్నారు. సీఎం కాన్వాయ్ బయలుదేరే కొద్దిసేపటి ముందు వరకు వాహనాల రాకపోకలు యథావిధిగా అనుమతించాలి అని భావిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తులు ఉండవని క్లారిటీ ఇచ్చారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ముఖ్య నేతలతో సమావేశమైన కిషన్ రెడ్డి లోక్సభ ఎన్నికల్లో పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ బీజేపీ మధ్య పొత్తు ఉంటుంది అనేది ప్రచారం మాత్రమేనని ఆయన అన్నారు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్తో సమాన పోరాటాలు ఉంటాయని కిషన్ రెడ్డి తెలియజేశారు. లోక్సభలో అత్యధిక స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తామని అన్నారు. డిసెంబర్ చివరి వారంలో తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వస్తారని అన్నారు కిషన్ రెడ్డి. మాజీ సీఎం కేసీఆర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. యశోద ఆసుపత్రిలో తింటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న కేసీఆర్ను డిశ్చార్జ్ చేశారు. వారం రోజుల కిందట ఫామ్ హౌస్ బాత్రూంలో జారిపడడంతో ఆయన్ని యశోద ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయం అవడంతో తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స చేశారు. కేసీఆర్ ఆరోగ్యం మెరుగుపడడంతో ఇంటికి పంపారు. వీల్చైర్లో ఆయన తీసుకువెళ్లి కారులో కూర్చోబెట్టారు. ఆ సమయంలో వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందికి కేసీఆర్ చేతులు జోడించి కృతజ్ఞతలు తెలియజేశారు. కేసీఆర్ను డాక్టర్ ఎంవీ రావు, డాక్టర్ ప్రమోద్ కుమార్ దగ్గరుండి కారు దగ్గరకు తీసుకువెళ్లారు. కేటీఆర్, కవిత, హరీష్రావు, సంతోష్ కేసీఆర్తో పాటు ఉన్నారు. సోమాజిగూడ ఆసుపత్రి నుంచి ఆయన నేరుగా నందీనగర్లోని తన పాత ఇంటికి వెళ్లారు. అక్కడ ఆయనకు దిష్టి తీసిన అనంతరం ఇంట్లోకి తీసుకువెళ్లారు. కేసీఆర్ నేరుగా ఆయన పాత ఇంటికి చేరుకోవడంతో బంజారాహిల్స్లోని నందీనగర్ మరోసారి వార్తల్లోకి వెళ్లింది. కేసీఆర్ను పరామర్శించేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అక్కడికి భారీగా చేరుకున్నారు. ప్రగతి భవన్ ఫామ్ హౌస్లో ఎక్కువగా గడిపిన కేసీఆర్ ఇక నుంచి నందీనగర్లోని తన పాత నివాసంలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని బీఆర్ఎస్ వర్గాలు తెలియజేశారు. కొత్తగా తెలంగాణ క్యాడర్లోకి వచ్చిన 9 మంది ఐఏఎస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగులు ఇచ్చింది. వారిని అదనపు కలెక్టర్లుగా నియమించింది. వీరిలో 8 మంది 2021 బ్యాచ్కు చెందినవారు కాగా ఒకరు 2020 బ్యాచ్ అధికారి. ఈ 9 మందిని స్థానిక సంస్థల వ్యవహారాల కోసం నియమించింది. ఖాళీగా ఉన్న పోస్టుల్లోనే వీరిని నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. హనుమకొండ అదనపు కలెక్టర్గా రాధికా గుప్తా, ములుగు అదనపు కలెక్టర్గా పి శ్రీజ, నిర్మల్ అదనపు కలెక్టర్గా ఫైజాన్ అహ్మద్ను నియమించారు. రాజన్న సిరిసిల్ల అదనపు కలెక్టర్గా పి గౌతమి, జనగం అదనపు కలెక్టర్గా పింకేష్ కుమార్, మహబూబాబాద్ అదనపు కలెక్టర్గా లెనిన్ టిపోను నియమించారు. మహబూబ్ నగర్ అదనపు కలెక్టర్గా సురేంద్ర ప్రసాద్ను నియమించారు. వనపర్తి అదనపు కలెక్టర్గా సంచిత గంగువార్, భూపాలపల్లి అదనపు కలెక్టర్గా నందివరణ్కు బాధ్యతలు అప్పగించారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్ద సంఖ్యలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేయడం, కొంతమందికి బాధ్యతలు అప్పగించడంపై హైలైట్గా నిలిచాయి.
ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. శాంతియుతంగా ధర్నాలు నిరసనలు చేస్తే తమకు ఎలాంటి ఇబ్బంది లేదు అని తేల్చిచెప్పారు. 2 రోజుల కిందట బాధ్యతలు చేపట్టిన ఆయన ఎన్టీఆర్ స్టేడియం, ఇందిరా పార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్ ను సందర్శించారు. సమస్యలపై పోరాడుతూ శాంతియుతంగా నిరసనలు ధర్నాలు చేసేవారిని గౌరవిస్తామని అన్నారు. హింసాత్మకంగా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ధర్నా చౌక్లో ఆందోళనకు అనుమతి ఇస్తున్నామని అన్నారు. ప్రజలు నిరసనలు చేపట్టాలి అనుకుంటే ముందస్తుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. నిరసనకారులు వినతి పత్రం అందజేయాలి అనుకుంటే వారి ప్రతినిధి బృందం వెంట పోలీసు సిబ్బందిని పంపి అధికారులు మంత్రులకు కల్పిస్తాము అన్నారు. ధర్నా చౌక్పై హైకోర్టులో పిటిషన్లు పెండింగ్ లో ఉన్నట్లు చెప్పారు. వాటిపై న్యాయపరమైన అంశాలను కోర్టుకు వివరిస్తాము అన్నారు. ధర్నా చౌక్ వద్ద స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణంతో ట్రాఫిక్ సమస్య కొంతమేర తీరింది అన్నారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ పరిష్కారానికి ప్రణాళికలు రూపొందిస్తామని సిపి శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. కానిస్టేబుల్ నియామక ప్రక్రియను సత్వరమే పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కానిస్టేబుల్ స్థాయిలో సివిల్ ఏఆర్ విభాగాల్లో మొత్తం 16,604 పోస్టుల భర్తీకి నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో 15,750 మంది శిక్షణకు ఎంపికయ్యారు. రాత పరీక్షలో 4 ప్రశ్నలు తప్పుగా వచ్చాయని పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. న్యాయపరమైన అంశాన్ని పూర్తి చేసి కానిస్టేబుల్ నియామక ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం సూచించారు. పోలీస్ శాఖలో నియామకాలపై సచివాలయంలో సంబంధిత విభాగాల అధికారులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పోలీస్ శాఖలో నిలిచిపోయిన హోంగార్డుల నియామకాలను అవసరం మేరకు తిరిగి చేపట్టాలి అని డీజీపీ రవిగుప్తాను సీఎం ఆదేశించారు. హోంగార్డుల ఆరోగ్య, ఆర్థిక, వైద్య అవసరాలు తీర్చేలా చర్యలు తీసుకోవాలి అన్నారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ క్రమబద్దీకరణకు వారి సేవలను మరింత విస్తృత స్థాయిలో వినియోగించుకోవాలి అని పోలీస్ అధికారులకు సీఎం సూచించారు. పోలీస్, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు కోరుకొండ స్కూల్ తరహాలో ఉత్తర దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలి అని సీఎం రేవంత్ అధికారులకు సూచించారు. రాష్ట సాధన కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన డీఎస్పీ నళినిని పోలీస్ శాఖలో చేర్చుకునేందుకు ఇబ్బంది ఏమిటి అని పోలీసు అధికారులను సీఎం ప్రశ్నించారు. ఆమెకు ఉద్యోగం చేయాలి అన్న ఆసక్తి ఉంటే తక్షణం విధుల్లోకి తీసుకోవాలని సీఎస్ డీజీపీని ఆదేశించారు. ఆదిలాబాద్ రిమ్స్ లో వైద్య విద్యార్థుల ఆందోళన కొనసాగుతుంది. మెడికోలు తమ విధులను బహిష్కరించి నిరసన చేపట్టారు. తమపై దాడికి కారణమైన డైరెక్టర్ రాథోడ్ జయసింగ్ ను బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. జూనియర్ డాక్టర్ల ఆందోళన కొనసాగుతుండడంతో రిమ్స్ ఆసుపత్రిలో వైద్య సేవలు నిలిచిపోయాయి. బయట వ్యక్తులు వచ్చి ఇటీవల మెడికోలపై దాడికి పాల్పడ్డారు. దీన్ని నిరసిస్తూ వైద్య విద్యార్థులు నిన్న కలెక్టరేట్ వద్ద కళాశాలలో ఆందోళన చేశారు. తమకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రిమ్స్ డైరెక్టర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ తమపై బయట వ్యక్తులతో దాడులు చేయించారని జూడాలు కలెక్టర్ రాహుల్ రాజ్ కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ వెంటనే స్పందించి అదనపు కలెక్టర్ శ్యామలాదేవిని విచారణ అధికారిగా నియమించారు. బాధిత విద్యార్థి కవిరాజు ఫిర్యాదుపై ఆదిలాబాద్ 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడిన అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతి కుమార్ ను విధుల నుంచి తొలగించారు. దాడి ఘటనలో రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జే సింగ్ ప్రమేయం ఉన్నందున చర్యలు తీసుకోవాలని మెడికోలు డిమాండ్ చేశారు. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వ్యూహం సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ కోసం దావూద్ ఇబ్రహీంతో ఫోన్ చేయించారు అని వెల్లడించారు. వ్యూహం సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఎలా వచ్చిందని చెబితే నన్ను జైలుకు పంపిస్తారని అన్నారు అని అన్నారు ఆర్జీవి. అలాగే బెడ్రూమ్ బాత్రూముల్లో ఏం జరిగిందో వ్యూహం సినిమాలో చూపించాను అని రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుమలను పొగమంచు కమ్మేసింది. పొగమంచు వర్షంతో తిరుమలలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. దట్టమైన పొగమంచు కారణంగా ఘాట్ రోడ్లలో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. చలి తీవ్రత బాగా పెరిగింది. శ్రీవారిని దర్శించుకుని బయట వస్తున్న భక్తులు వర్షంలో తడుస్తూ గదులకు చేరుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అకస్మాత్తుగా తిరుమలలో రద్దీ పెరగడంతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. పొగమంచు వర్షం కారణంగా సొంత వాహనాలు ఘాట్ రోడ్లు ప్రయాణించే వారిని అలిపిరి వద్ద టీటీడీ సిబ్బంది అప్రమత్తం చేస్తున్నారు. ఘాట్ రోడ్లు, రహదారి మరమ్మతులు జరుగుతున్న ప్రాంతాలు అప్రమత్తంగా వెళ్లాలి అని సూచిస్తున్నారు. పొగమంచు వర్షం కారణంగా పాప వినాశనం, శ్రీవారి పాదాల మార్గాలను తాత్కాలికంగా టీటీడీ మూసివేసింది. ఈ మార్గాల్లో వాహనాల రాకపోకలను ఇప్పటికే నిలిపివేశారు. పార్లమెంట్ భద్రతా వైఫల్యం ఘటనకు సంబంధించి కీలక నిందితుడికి ఢిల్లీ కోర్టు పోలీస్ కస్టడీ విధించింది. కీలక నిందితుడైన లలిత్ చాకు ఢిల్లీ కోర్టు 7 రోజులు పోలీస్ కస్టడీ విధించింది. ఈ కేసులో ఇప్పటికే 5 అరెస్టు కాగా లలిత్ ఝా పోలీసుల ముందు లొంగిపోయాడు. ఈ క్రమంలోనే పోలీసులు అతన్ని ఢిల్లీ కోర్టు ముందు హాజరుపరిచారు. 15 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని అభ్యర్థించారు. లలిత్ ఝా ఈ కేసులో ప్రధాన సూత్రధారి అని, మొత్తం కుట్రను వెలికితీసేందుకు అతన్ని ప్రశ్నించాల్సి ఉంది అని వాదించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం 7 రోజుల కస్టడీకి అనుమతించింది. ఈ కేసులో నిందితులపై పోలీసులు ఇప్పటికే చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం కింద కేసులు నమోదు చేశారు. మొన్న 4 నిందితులకు నిన్న లలిత్ ఝాకు కోర్టు 7 రోజుల పోలీస్ కస్టడీ విధించింది. మరోవైపు ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి స్పందించాలని ప్రతిపక్ష ఎంపీలు పట్టుబట్టాయి. ప్రతిపక్షాల నిరసనలపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి
ప్రహ్లాద్ జోషి స్పందించారు. పార్లమెంట్ భవనాల లోక్సభ స్పీకర్ పరిధిలోకి వస్తాయి అని, ఈ వ్యవహారంలో స్పీకర్ ఆదేశాల మేరకు నడుచుకుంటామని అన్నారు. ఈ కేసులో ఉన్నత స్థాయి దర్యాప్తు కొనసాగుతుంది అని తెలియజేశారు. ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. రాజస్థాన్ నూతన ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. ఆల్బర్ట్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ కల్రాజ్ మిశ్రా ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, సీనియర్ నేత వసుంధరా రాజే హాజరయ్యారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్ లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన భజన్ లాల్ శర్మ సీఎంగా ఎంపికయ్యారు. దియాస్ కుమారి, ప్రేమ్చంద్ భైర్వాలు డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ సీఎం అశోక్ గెహ్లాత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రాజస్థాన్ రాజకీయాల్లో విరోధులుగా భావించే గెహ్లోత్ కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పక్కపక్కనే కూర్చోవడంతో పలువురు నేతలు నివ్వెరపోయారు. సంజీవని కుంభకోణంలో షెకావత్ హస్తం ఉంది అంటూ గెహ్లాత్ అనేక సందర్భాల్లో ఆరోపించారు. గెహ్లాత్ పై ఢిల్లీ కోర్టులో షెకావత్ పరువు నష్టం దావా వేశారు. కొత్త సీఎం ప్రమాణ స్వీకార సమయంలో వీరు మాట్లాడుకుంటూ కనిపించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపింది. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి అరుదైన గౌరవం దక్కనుంది. అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో అతడు వాడిన జెర్సీని ఎవరికి కేటాయించకూడదు అని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. టీమిండియాకు 2 వరల్డ్ కప్లను అందించిన ఏకైక కెప్టెన్ ధోని 3 కిందట అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికారు. ప్రస్తుతం కేవలం ఐపీఎల్లో మాత్రమే ఆడుతున్నారు. ధోని వాడిన జెర్సీ నెంబర్ 7 ఎవరికి కేటాయించకూడదు అని బీసీసీఐ భావిస్తోంది. గతంలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ 10వ నెంబర్ జెర్సీని ఎవరికి కేటాయించలేదు. నెంబర్ 7 జెర్సీని ఎవరు ధరించవద్దు అని కోరవద్దని ఆటగాళ్లకు ఇప్పటికే విజ్ఞప్తి చేసింది. ధోని జెర్సీ నెంబర్ 7 ఎవరు వినియోగించవద్దు అని క్రికెటర్లకు, యువ ఆటగాళ్లకు బీసీసీఐ సూచించింది. క్రికెట్కు అతడు అందించిన సేవలను గుర్తింపుగా జెర్సీ నెంబర్ 7కు రిటైర్మెంట్ ఇవ్వాలి అని బీసీసీఐ నిర్ణయించింది. కొత్త ప్లేయర్కు నెంబర్ 7, నెంబర్ 10 జెర్సీలను కేటాయించమని సూచన ప్రాయంగా తెలియజేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నెంబర్లను మాత్రమే తీసుకోవాలని సూచించింది. మొత్తం 60 నెంబర్లను క్రికెటర్ల కోసం కేటాయించింది. ఎవరైనా ఆటగాడు ఏడాది పాటు దూరమైనా అతడి జెర్సీ నెంబర్ను కొత్త ప్లేయర్కు ఇవ్వమని బీసీసీఐ వర్గాలు తెలియజేశాయి. అరంగేట్రం చేసే ఆటగాడికి వేరే నెంబర్ ఇస్తామని తెలిపింది.